ఎలన గారు నమస్తే అండి. నమస్కారం. రైట్, ఏం చెప్తారు? చూస్తా ఉన్నారంటే బీఆర్ఎస్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన కంచన అయితే ఇప్పుడు ముందు నుంచి చెప్తున్నట్టుగానే అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న కంచన అయితే తొలగించారు, ఎట్లా చూస్తారు? ముందుగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలాగే కేబినెట్ కూడా ఆ మంత్రివర్గానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ప్రధానంగా శాఖలు కూడా కేటాయించినట్టున్నారు మంత్రులకు. రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే స్పీచ్లలో కూడా విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఒక చిన్న అంటే ఎక్కడో ఒక వెలితి కనబడతాం, అంటే మరి కావాల్సుకొని ఆపేకడా మరి ఎట్లా నాకు తెలియదు, కానీ అన్ని శాఖలు కేటాయించారు. హలో, వినబడుతోంది, మాట్లాడండి. అన్ని శాఖలు, రెవెన్యూ శాఖ వచ్చింది, మన అన్ని శాఖలు ప్రధానంగా మన ఇది నీటిపారుదల శాఖ కావచ్చు, ఇంకొక 7 ఉన్నాయి, అవి త్వరలోనే అనౌన్స్ చేస్తారు, ఇంకొక 7 ఉన్నాయి. నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ ప్రయారిటీ అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానమైనటువంటి అంశము నిరుద్యోగుల అంశమే కదా, ఒక విద్యార్థులకు సంబంధించిన ఉద్యోగాల అంశమే కదా. మరి ఇంత ప్రధానమైన అంశం మీద ముందుగా విద్యాశాఖ మంత్రిని ప్రకటిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తారు. అంటే వారు ఎందుకు మరి దాన్ని లేట్ గా పెట్టిరో, మరి వారి దగ్గర పెట్టుకుంటారా ఇంకొకరికని ఇస్తారా నాకు తెలియదు, కానీ వారు ఏం ఆలోచిస్తున్నారో. ఇంకా విద్యాశాఖకు సంబంధించి అంటే చాలా మంది మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి, టీఎస్బిఎస్సికి సంబంధించిన ప్రక్షాళన గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం మారిన తర్వాత నిజంగానే స్వయంగా కేటీఆర్ గారు కూడా. సార్ మీకు ధన్యవాదాలు, గతంలో అవకతవకలు జరిగాయని ఒప్పుకున్నందుకు. లేదు తప్పకుండా, నేనేమంటున్నా అది ప్రభుత్వమే ఒప్పుకుంది, ప్రభుత్వమే ఒప్పుకుంది, దాంట్లో దాపరికం ఏమి లేదు. టీఎస్పిఎస్ లో అవకతవకలు జరిగినాయి, దాన్ని ప్రక్షాళన చేయాలి, ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇలా వేయడానికి ఏ ఇబ్బంది లేకుండా ప్రక్షాళన చేసి పక్కన బంది టీఎస్పిఎస్ నియామకం చేసిన తర్వాత డిసెంబర్ 3 నాడు కనుక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే 4 నాడే నిరుద్యోగులతో కూర్చుంటారని స్వయంగా కేటీఆర్ గారే చెప్పడం జరిగింది. తప్పులు చేసినప్పుడు ఒప్పుకోవడము, దాన్ని సవరించుకుంటానడము, దాన్ని స్వాగతించాలి కదా. సో కాబట్టి నేను కూడా ఏమంటుంటే చాలా సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ అంశాలు ఏవైతే తప్పు చేసినప్పుడు కూడా ఒప్పుకోని అంశాలు ఉన్నప్పుడు మేము పోరాటం చేసినాం. ఇలా కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా మేము పోరాటం చేసిన వాళ్ళమే. ఇంతకుముందు భవానీ రెడ్డి గారు చెప్తున్నట్టుగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు ఏవైతే చేయాల్సి ఉన్నానో అవన్నీ చేయకుండా ఉన్నప్పుడు మేము పోరాడిన వాళ్ళం, కానీ దశల వారీగా ఒప్పుకొని నెరవేరుతున్నప్పుడు ఇలా సెక్రటరీ మీరు ఈ చర్చ అంతా కూడా గేట్లకు సంబంధించి వస్తుంది, ఇలా ప్రజల్ని కలవలేకపోయారు, ఇలా గేట్లు పెట్టారు, స్వయంగా కేసీఆర్ గారే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయం అనేది ఇది కేసీఆర్ గారి భవనం కాదు, సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఏమన్నారు, ఇది కేసీఆర్ గారు సొంత భవనం కాదు, ఇది ఏ ముఖ్యమంత్రి అయినా రేపు భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రులు మారుతారు కదా, నొక్కనే ఉండగదా, ముఖ్యమంత్రులు మారతారు అని వారే స్వయంగా చెప్పడం జరిగింది. మరి గత ముఖ్యమంత్రులు సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, రోషే గారు ఉన్నారు, అందులో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఎవరు కూడా అంత పెద్ద కంచెలు పెట్టుకొని రోడ్డును బ్లాక్ చేయలే కదా. మరి రోడ్డును బ్లాక్ చేసిన రోడ్డు వదిలిపెట్టారు కానీ సార్ మీరు అటువైపు నుంచి వెళ్ళుండరు, మీరు రోడ్డు సగం తీసుకున్నారు. ఒక మాట నా గుర్తున్నప్పటికీ నేను ఇప్పటికి చెప్తా ఉన్నాను, నా గుర్తు ఆ ప్రగతి భవన్ దగ్గర ప్రజాదర్బార్ నిర్వహించేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కంచె ఉండే, ఒక ఇంత పెద్దగా లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆ గేట్లు మాత్రం ఉండేటి. గేట్లు లేకుండా ముఖ్యమంత్రి భవనానికి ఓపెన్ గా డోర్లు ఏమి ఉండవు. నేనేమంటున్నాను గోడ దాటి బయటకు రాలేదు, అప్పుడు ఆ గోడ ఉంటేనే ఆ ఫుట్పాత్ ని ఆక్రమించారు, గోడ బయటకు వచ్చింది, అక్కడ చెట్లు పెట్టారు, ఇవన్నీ పెద్ద హడావిడి చేసిండ్రు. ఆ తర్వాత మరి అంత పెద్ద కంచె రోడ్డు మధ్యదాకా పెట్టిరు కదా. నేనేమంటున్నా అంటే అది ముఖ్యమంత్రి కార్యాలయ భద్రత కోసము, ముఖ్యమంత్రి ఉంటున్న భద్రత కోసం పెట్టింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నా, ఇలా దాన్ని బదలు కొట్టినంత మాత్రాన దాన్ని తీసిన మాత్రాన రక్షణ కూడా అవసరమే కదా. నేనేమంటా అంటే రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా బారికేడ్లు పెట్టింది, మరి బారికేడ్లు ఎందుకు పెట్టాలి అంటే ఒక రక్షణ కోసం. ఒక మంత్రి ముఖ్యమంత్రి ఒక స్థాయిలో పెరుగుతున్న కొద్దీ ఒక ప్రొటెక్షన్ అవసరము, శత్రువులు దాపురిస్తుంటారు, శత్రు వర్గాలు పెరిగి ఉంటారు కాబట్టి ఒక రక్షణ కోసం. కీలకమైన వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రి గారుగా ఉన్నారు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రొటెక్షన్ అవసరమే.
కానీ ప్రజలకు కలవకుండా ఉండే పరిస్థితులు మాత్రం ఎవరు కూడా దాన్ని హర్షించరు. సార్ ఎల్లగారు మీకు తెలియదు కాదు, ప్రజల్నే కాదు ప్రజా ప్రతినిధులను కూడా కలిసిన పరిస్థితి లేదు. మూడంచెల భద్రత లోపలికి వెళ్ళిన తర్వాత ఒకటో గేట్ దగ్గరనే మమ్మల్ని ఆపేశారు, లోపలికి వెళ్ళనివ్వలేదు. 100,000 మంది ఓట్లేస్తే గెలిచిన ప్రజా ప్రతినిధులనే అవమానపరిచిన సంఘటనలు ఎన్నో జరిగినాయి అక్కడ. నేనేమంటానండి, ఇప్పుడు ప్రజలు సమస్యలు ఉన్నప్పుడు ఆయా మంత్రులకు చెప్పుకున్నారు. ఇప్పుడు విద్యకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కానీ, ఎన్నో అంశాలు ఉన్నప్పుడు హరీష్ రావు గారికి స్వయంగా కలుసుకున్నారు. హరీష్ రావు గారు వైద్య శాఖ మంత్రి ఉన్నప్పుడు కలుసుకున్నారు. బిల్లులు రాకపోతే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కలుసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేంద్ర గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు వారికి కలుస్తున్నారు. కలవలేదన్న మాట కాదండి, ముఖ్యమంత్రి గారు స్వయంగా కలవాల్సిన అవసరం లేదు కదా. కలవాలి, ప్రతి సందర్భంలో కూడా కలవాలి. కానీ ఆయా శాఖల వారిగా తప్పులు జరుగుతున్నప్పుడు ఆయా శాఖల వారిగా మంత్రులు స్పందించారు కదా. సార్ కంచెను ముట్టుకుంటే కేసులు పెట్టారు సార్. మీరు ఒక స్టూడెంట్ యూనియన్ గా ఉన్నప్పటికీ చూడండి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురైనాయి అక్కడ, మీకు తెలియదు కాదు అంతా. నేనేమంటున్నానంటే ఇలా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు వినడానికి ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికైనా తలుపులు తెరుచుకునే ఉండాలి. ఒకవేళ అట్లాంటి వ్యతిరేకతనే కేవలం కంచెలేనా అండి ప్రభుత్వం మారడానికి? ఒకటే దాన్నే పట్టుకొని మీరు మనం మరీ మరీ చెప్తా ఉన్నారు, అదే కంచె వేయడమేనా? అదే ప్రధాన కారణం సార్. ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ముఖ్యమంత్రి గారు ఎవరిని పట్టించుకోకపోవడం, ముఖ్యమంత్రి గారు ప్రజా ప్రతినిధులను కేర్ చేయకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణం. అందుకే కదా దొరల పాలన అనేది అదే కదా. అందుకే చెప్తున్నారు కదా భవానీ రెడ్డి గారు ఏం చెప్తున్నారు. ఒకసారి భవానీ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు మ్యూట్ లో ఉంది ఒకసారి మాట్లాడండి. భవానీ రెడ్డి గారు మ్యూట్ లో ఉంది భవానీ రెడ్డి గారు మ్యూట్. ఇవాళ ఎల్లన్న గారు మాట్లాడుతున్నారు.